హలో మైడర్ మిత్రాస్, మీకు ఒక వెబ్సైట్ని పరిచయం చేయడానికి వచ్చాను మిత్రమా. ఇక్కడ చూస్తారంటే ఫిందీ వెబ్సైట్ చాలా బెనిఫిట్ అయిన వెబ్సైట్, మొత్తం ఐదింటి మీద ఫోకస్ చేసి వెబ్సైట్ అనేది చేశారు. ఒకటి వచ్చేసి జాబ్, టాలెంట్, ఈవెంట్స్, ఇంకా బిజినెస్, రియల్ ఎస్టేట్, ఇవి ఐదింటి మీద ఫోకస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చేసి జాబ్ కావాలి, లేదంటే మీకు జాబ్ చేసే వాళ్ళు కావాలని కానీ ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అయిన వెంటనే రిజిస్టర్ అయ్యి మీకు జాబ్ కావాలంటే సర్చ్ చేసుకోవడం, జాబ్ కావాలంటే ఎక్కడ ఉందనేది. ఇక్కడ వచ్చేసి బిజినెస్ గురించి మాట్లాడితే మాత్రం బిజినెస్ అయితే చాలా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. బిజినెస్ని ఇక్కడ రిజిస్టర్ చేయడం వల్ల ఏంటంటే మీ యొక్క షాప్ డీటెయిల్స్, లొకేషన్ అన్నీ అయితే క్లియర్గా ఇక్కడ ఇవ్వడం దొరుకుతుంది. అంతేకాకుండా దానికి ఒక రేటింగ్ కూడా ఇవ్వడం దొరుకుతుందన్నమాట. సో ఎవరైతే ఈ వెబ్సైట్ని చూస్తూ ఉంటారో వాళ్ళైతే మీకు ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ ఏంటంటే మీ బిజినెస్ వచ్చేసి ప్రమోట్ అవుతుందన్నమాట ఈ వెబ్సైట్ ద్వారా, చాలా బెనిఫిట్స్. ఇంకా ఈవెంట్స్ కూడా ఎక్స్పెషల్ చెప్తా చూడండి. ఈవెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది జబర్దస్త్ వాళ్ళని లేదంటే ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్ మీరు పెట్టుకునేటప్పుడు దానికి ఒక మనీ కలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టికెట్ లాగా కలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి మీరు అమౌంట్ వచ్చేసి మీ డైరెక్ట్ అకౌంట్లో కూడా పడిపోతుంది అనమాట. అలా ఉంటుంది. లేదంటే మీకు రియల్ ఎస్టేట్ ఉంది, మీ స్థలం కొనాలన్న, స్థలం అమ్మాలని కానీ దీంట్లో రిజిస్టర్ అయ్యి మీరు జస్ట్ మీరు మీ స్థలంని అమ్మాల్సిన స్థలంని వచ్చేసి రిజిస్టర్ చేస్తే మాత్రం, ఐ మీన్ ఆ ఫామ్ ఫిల్అప్ చేసి పబ్లిష్ చేస్తే ఎవరైతే స్థలం కొనాలనుకున్న వాళ్ళు చూస్తారు. చూసినప్పుడు మీకు రిక్వెస్ట్ అయితే వస్తుంది అనమాట. అప్పుడు మీరు వాళ్ళతో డైరెక్ట్గా డీల్ చేసుకోవచ్చు. ఇలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా తప్పకుండా చూసి దీంట్లో రిజిస్టర్ అవుతారని కూడా నేను కూడా రిజిస్టర్ అయ్యాను. వీళ్ళే చెక్ చేయండి మిత్రమా. అరే బాబు, భయంకరమైన యాక్సిడెంట్, బైక్ అయితే నుజ్జు నుజ్జు అయిపోయిందబ్బా. సో మిత్రాస్, ఇక్కడ చూసారంటే మనకు ఇవి ఏదో ఒకటి కాలిపోయింటుంది మనిషి. ఇది ఎక్స్ట్రా ఏదో ఇచ్చింది ఆ రోజు, నాకు కూడా గుర్తు లేదు. స్టార్ట్ అవ్వట్లేదు, అదే పెద్ద ప్రాబ్లం. హలో మై డియర్ మిత్రాస్, దిస్ ఈస్ వర్స్ కన్నా మీరు చూస్తున్నారు వన్ మ్యాన్ వన్ లైఫ్ అండ్ ట్రై రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిత్రమా. సో మన యొక్క ఇండియా రైడ్ అయితే షూర్ అయింది. ఇప్పుడు వచ్చేసి మనము సిమ్లా, మనాలి, లదాఖ్, శ్రీనగర్, కాశ్మీర్, కాశ్మీర్ టు కన్యాకుమారి ఆల్మోస్ట్ ఇంకా 2 మంత్స్ ట్రావెల్ చేస్తాను నేనైతే మాత్రం. సో ప్రజెంట్ వచ్చేసి నేను ఇక్కడ చూసానంటే ఒక సర్వీస్ సెంటర్లో సర్వీస్ ఇచ్చాను. లాస్ట్ వీడియో మీరు చూసింటే మనాలి నుంచి ఇండియా వరకు వచ్చిన వీడియో పెట్టాను, ఇది కంటిన్యూ వీడియో అనమాట. ఇక్కడ చూస్తే మనం మన బండిని అయితే సర్వీస్ చేపిస్తున్నాము, ఫుల్గా టైర్ మార్పించాను. ఈ టైర్ స్పాన్సర్ చేసింది దత్తు సార్. సో దత్తు సార్ ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణలో ఉంటారు అనమాట, నియర్ బై హైదరాబాద్. థ్యాంక్ యూ సో మచ్ దత్తు సార్, మీ స్పాన్సర్ చేసినందుకు. టైర్ అయితే మాత్రం బ్యాక్ టైర్ చూపిస్తాను నేను ఇప్పుడు వీడియో అయితే మీకు ఏమేమి చేంజ్ చేయించాను, ఎంత పడింది. టైర్ వచ్చేసి 1500 రూపాయలు పడింది అనమాట. సో అంటే అది ఇప్పుడు తీసి మళ్ళీ కొత్త టైర్ వేస్తారు కదా, దాన్ని మొత్తం కలిపి 1500 తీసుకున్నారు. సో ఇంకా మన సైడ్ అయితే ఎంత పడుతుందో తెలియదు కానీ తక్కువ పడుతుంది మన సైడ్ అయితే. సో థ్యాంక్ యూ సో మచ్ దత్తు సార్ వన్స్ అగైన్. సో బండి అయితే రెడీ అవుతుంది మిత్రమా, రెడీ అయిన తర్వాత నేను ఫుల్ అప్డేట్ ఇస్తాను మీకు క్లియర్గా. సో ఫ్రెండ్స్, నేపాలీ జెండా అయిపోయింది దీని టైము. ఇక్కడ చూడండి చాలా ఖాళీగా ఉన్నది దీంట్లో కదా. సో మిత్రాస్, ఇక్కడ చూసానంటే మనకు ఇవి మనం చేంజ్ చేసినది. దీంట్లో టైర్ అయితే లేదు, టైర్ మనం బయటగా తెచ్చింది ఇక్కడ కాదు. సో మొత్తం వచ్చేసి 1033 రూపాయలు అయింది, ప్లస్ టైర్ వచ్చేసి 1500. సో ఇదనమాట బిల్ అయితే, ఇప్పుడు మనం బిల్ అయితే. సో మిత్రాస్, బిల్ పేమెంట్ అయితే అయిపోయింది. భయ్యా థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, బాయ్ బాయ్. సో మన అన్నయ్య కొంచెం హెల్ప్ చేశారు అక్కడ కూడా, టైర్ షాప్లో కూడా మా బ్రదరు అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ బ్రో, థ్యాంక్ యూ. నామ్ క్యాజీ అనిల్ అనిల్ రాణా అనిల్ రాణా రాణా ఓ తుమా నామ్ ఓకే థ్యాంక్ యూ భయ్యా. సో అదనమాట. సో మెకానిక్, మన మెకానిక్ అప్న నామ్ క్యాజీ భాస్కర్ జోషి. భాస్కర్ జోషి, థ్యాంక్ యూ జీ, థ్యాంక్ యూ ఫర్ ది గివెన్ గుడ్ సర్వీస్ ఫర్ మీ. సో ఫ్రెండ్స్, ఫుల్ షటప్ అయితే అయిపోయింది మన బైక్ది. ఇక్కడ చూసారంటే రెడీ అయిపోయింది. ఈ బోర్డు ఒకటి మార్చేది, ఇప్పుడు మార్చేస్తా, వెళ్ళే దోవలో జిరాక్స్ తీసుకొని నీట్గా మార్చేస్తాను అనమాట. సో అది థింగ్ అయితే. సో థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మనోజ్ చేత ఫస్ట్ సిగ్నేచర్ చేపిస్తున్నా టీకే. భాస్కర్ జోషి, భాస్కర్ జోషి క్యాన్ క్యాన్ అయినా నో ప్రాబ్లమే. ఓ నైస్, ఠీకే లిక్కి అవు అవా బ్రో.
कमान कमान देखिए। ओके अभय चंद। ओके चंद सर सो ओके थैंक यू। हेलो माय डियर मित्रास हाईवे एक्सप्रेस है नेनु इक्कड़ नुंची मनकु ए कोटी कोटी कोच्चिला इधर ఇక్కడ నుంచి మనకు 600 కిలోమీటర్లు సిమ్లా. సో మన టార్గెట్ సిమ్లా ఇప్పుడు. సో దానికంటే ముందు ఒక చిన్న రెండు పనులు ఉన్నాయి. ఇంకా ఆ రెండు పనులు అయిపోతే హ్యాపీ వెళ్దాం మాట ఏ సమస్య లేకుండా. ఇంకా తర్వాత దోమలు ఏదైనా జరిగినా ఇంకా అది తగ్గేదే లేదు ఏదైనా కానీ అది వేరే విషయం అనుకోండి. ఎండ మాత్రం దంచి కొడుతుంది అది కూడా వేరే విషయం అని పక్కన పెట్టండి. ఇప్పుడు ఏంటంటే మనకు రెండు పనులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి నెంబర్ మన వెనకాల బోర్డు నాచాలి సిమ్లా మనాలి అనేది. సో ఇక్కడ ఎక్కడైనా జిరాక్స్ షాప్ దగ్గర జాగ్ చెప్పాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ముందుండేది నా రెండు కెమెరాలు పనిచేయట్లేదు. ఒక్కసారి ఫోన్ మొబైల్ కానీ సెటప్ చేసి రెడీ చేసి పెట్టి తప్పమంటే వెళ్ళిపోతా. బాబు భయంకరమైన యాక్సిడెంట్. బైక్ అయితే నుజ్జు నుజ్జు అయిపోయింది అబ్బా. అంటే ఇక్కడ బతుకున్నాడు లేడా ఫోన్ బైక్ కూడా ఎట్టుకుంది. వీళ్ళు ఉండరా ఎంతకు లేరా వెళ్ళి ఏం అర్థం కావట్లేదు. సో పెట్రోల్ పడిస్తున్నా. ఇండియాకి వచ్చిన ఫస్ట్ టైం ఉత్తరాఖండ్లో పడిస్తున్నా. ఇక్కడ వచ్చేసి లీటర్ చూడండి 94 రూపాయలు ఉంది. 94 రూపాయలు 96 అంటే 95 రూపాయలు అనుకోండి. చాలా గ్రేట్ థింగ్ కదా 95 రూపాయలు అంటే. ఓరే బాబు ఎన్ని లీటర్ పడుతుందో. 4 లీటర్లు పడింది. నాలుగు లీటర్ల ఇక 410 రూపాయలు. 4 లీటర్ల 32 పాయింట్లు పడింది. 4 లీటర్ల 32 పాయింట్లు పడింది. ఇప్పుడు మనం ఉత్తర ప్రదేశ్ ఇందాక ఉత్తరాఖండ్ ఇందాక ఉత్తర ప్రదేశ్కి వచ్చినాం. సో ఫ్రెండ్స్ సిమ్లాకి వెళ్ళే దోవలో ఉత్తమ్ నగర్ దగ్గర ఈ మామిడికాయలు చూశాను. చాలా టేస్టీగా ఉందండి. సూపర్ టేస్టీ. ఏపీ ఆంధ్రప్రదేశ్. సో మామిడికాయలు చాలా టేస్టీగా ఉన్నాయి. 2 కేజీలు తీసుకున్నాము. 2 కేజీలు వచ్చేసి 60 రూపాయలు అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ అంట. ఏ ఇది ఒక డిఫరెంట్. ఇవి ఏంటో కూడా తెలియండి నాకు. మీకు తెలిస్తే చూడండి మీరు. మన ఇండియాకి వచ్చిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్ అనేది ఇది మన ఫస్ట్ టోల్ గేట్. ఇండియాకి వచ్చిన తర్వాత మేబీ టోల్ గేట్ పుణ్యమో అంటే మన ఇండియా రోడ్లు బాగుపడినాయి అనుకుంట కదా. నేపాల్లో టోల్ గేట్స్ ఉన్నామండి అసలు. అందువల్ల అది అదంతా గవర్నమెంటే వేస్తుంది కాబట్టి గవర్నమెంట్లోనే గవర్నమెంట్ డబ్బుతోనే వేస్తుంది కాబట్టి ఆ రోడ్లు అలా ఉన్నాయనుకుంటుంది. ప్రైవేట్ వాళ్ళు వేస్తారు కలెక్ట్ చేస్తారు మనీ. సో మేబీ ఇది బెటర్. సో మిత్రాస్ టైం వచ్చేసి ఇక్కడ చూడండి 6:50 అవుతుంది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బయట చూడండి ఎలా ఉందో. అది 7 అవుతున్నాయి కానీ లైటింగ్ మాత్రం ఉండదు అనమాట ఇక్కడ మనకు. ఇదేంటిది బన్నులా ఉంది చూడడానికి. నాకైతే బన్ను తింటున్నట్టు అనిపిస్తుంది. చికెన్ రోటీ అయితే చెప్పాను. టేస్ట్ అయితే బాగానే ఉంది పర్లేదు. చూద్దాం తినేసి చెప్తాను నేను. ఫ్రై ఎంత పడుతుంది మరి ఇక్కడ. సో హోటల్ అయితే ఫుడ్ తిన్నాను. చాలా బాగుంది. బండికి ఒక ప్రాబ్లం వచ్చింది మిత్రమా. ఇప్పుడు స్టార్ట్ అవ్వట్లేదు. అదే పెద్ద ప్రాబ్లం. మేబీ ఫీజు ఎగిరిపోయింది అనుకుంటున్నాను నేను. గ్యారెంటీ అదే ఉంటుంది కారణం. బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు. కిక్ కొడితేనే స్టార్ట్ అవుతుంది లేదా స్టార్ట్ అవ్వట్లేదు. అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఓ సో మిత్రా స్టార్ట్ అయిపోయాను నేను. ఒక్కొక్క చోట పెట్రోల్ బంక్ చూసుకొని
పడుకొని నిద్రపోవాలి ఈరోజు. ఎయిటింగ్ బోల్డ్ అంతా ఎయిటింగ్ ఉంది పెన్నింగ్ అంతా చూసుకోవాలి. సో ఇక్కడ నుంచి చాలా కిలోమీటర్లు షిమ్లా జాయి ఇది ओडिशा वेस्ट बंगाल सिक्किम असम मेघालय अरे बहुत पूरा घूमने के लिए नेपाल एंट्री करेगा. नेपाल से पूरा एंड टू एंड नेपाल आएगा. वेस्ट बंगाल में एंट्री करेगा नेपाल में. अच्छा। उत्तराखंड में एग्जिट करेगा नेपाल. बहुत बढ़िया यार. ये तुम बताते रहो वन मैन वन लाइफ वन ट्री. यार मेरा यूट्यूब चैनल है. पर जगह तो बताओ कहाँ लगाए. यहाँ तो जगह ही नहीं बची पेड़ लगाने की. क्या करें दुनिया को समझा रहे. अगर ये काम हो जाए तो बहुत बढ़िया हो जाएगा. एपी आंध्र प्रदेश. हाँ आंध्र प्रदेश से है यार. वही वहाँ से चला हुआ है बंदा. इसको बहुत लंबा चला हुआ है यार. बहुत ज्यादा लंबा है. कितने मंथ का टूर भाई. तीन महीने हो गए. और दो महीने ट्रैवलिंग करेगा. अरे बहुत बढ़िया यार. गजब है. चलो भाई चलो जी ठीक है भाई. कभी जिंदा रहे तो फिर मिलेंगे. बहुत थैंक यू. नाम क्या जी. दो महीने और. नाम क्या जी. नाम नाम आदित्य. ओ आदित्य नाइस नेम ब्रो. नाम लिख दो बतेरा यार. नाम लिख दो यार. यार झंडा खाली पड़ा है. इतना लंबा क्रूज कर लिया आपने फिर भी. टुडे आई एम न्यू वन दैट वन. अच्छा टुडे ओनली. अच्छा आज का नया है. टुडे आई एम एग्जिट. टुडे आई एम एंटर इंडिया. ओके इंडिया. तो ऐसे कितने भर गए जी. हाउ मच यू हैव फिल्ड विद दिस सिग्नेचर. हाउ मच फ्लैग्स. आई हैव टू कंप्लीटेड वन इज द इंडिया टू चाइना बॉर्डर सिक्किम में नथुला पास हो गए. एंड नेपाल वन नेपाल एंड दिस वन एंड काश्मीर टू कन्याकुमारी वन. तो व्हाट इज द मोटिव ऑफ ऑल दिस थिंग. सेव द नेचर एंड सेव सॉइल. सेव नेचर सेव सॉइल. दैट्स इट ओनली. ठीक है थैंक यू. बहुत जल्दी. थैंक यू जी. थैंक यू. ये कर ना थिंग यार. डोनेशन कर दो भाई विकास. दिस इज वेरी टू. थैंक यू सो मच ब्रो. थैंक यू. लव यू मैन. ओके भाई. लव यू ब्रो. ओके थैंक यू. थैंक यू. ले लो तो ले लो. ले हो गई. रेस्ट करना हो अपना हो सारी व्यवस्था है. हो गई. कोई टेंशन नहीं. ले लो ना चाय ले लो. ये री चाय पी लो जरा. चाय शो पे पी लो थोड़ी. चाय पानी बिस्कुट नमकीन कुछ भी. ठीक है आएगा. ठीक है आइए. तिन्ना मंटन ओकडे में ना. यस कम ऑन ब्रो. हाँ यार एक फोटो अपने साथ भी ले यार. राजकुमार. कैन यू सिग्नेचर दे. सिग्नेचर करो. मनोहर लगता है सारे जी. माय सन इज ऑलरेडी यूट्यूब. थैंक यू. थैंक यू. मेरा राजू बैंडे. ठीक है जी. ठीक है. अंकल माय अंकल. ओके ओके. अच्छा जी. ठीक है. थैंक यू जी. थैंक यू. थैंक यू. मंच का टी चेसे अदे पनी इच्चारु. थैंक यू ऑल. बाय. चलो ब्रो. बाय. चलो ब्लेस ब्रो. सो मित्रास इक्कड चूसारंटे एमजी मोटर्स कदा. इक्कड ई रोज नाकु स्टे अरेंज चेशारन्नमाट. निजंगा थैंक यू सो मच. ई सारे मनकि अरेंज चेसिंदि. थैंक यू सो मच सर. थैंक यू सर. मिस्टर रवि. ओके owner of the property. Okay Mr. Ravi sir. Ravi Ravi Arora. Okay. He is very nice person. Okay. Yeah. Okay. And very helpful in nature. Okay. really thank you so much sir for the given this day today night. बहुत अच्छा लगा आप यहाँ आए. Yes ठीक है sir. ठीक है. Thank you. बहुत अच्छा लगा आपका एक stay हमारे यहाँ हुआ. Okay. और हम आपकी साथ रह रहे हैं. और अगर कभी लास्ट टाइम मतलब कभी भी लाइफ में दोबारा भी इस रोड से गुजरे हैं ठीक है जी तो आप हमारे कॉन्टेक्ट नंबर लेके जाइए. सब पे फैला दो. कोई भी यूट्यूबर तो उसके लिए स्टे करने के लिए व्यवस्था है. आराम से रहे. यहाँ रहना चाहे यहाँ घर बंडी के ఏమైందో తెలియదు గాని ఆన్ చేస్తుంటే ఇలా లైట్ వెలుగుతుంది. బండిమా స్టార్ట్ అవ్వలేదు. నాకు తెలిసినంత వరకు కారణం ఏముంటుందంటే ఈ రెండు వైర్లు ఉన్నాయి చూసావా. రెడ్ వైట్ ఇది ఛార్జింగ్ కోసం పెట్టించాను. ఈ రెండు అతుక్కుని అనుకోండి ఫ్యూజ్ కార్ ఎగిరిపోద్దని అనుకుంటున్నాను. అందుకని ఓపెన్ చేసినాను. ఇంకా చూడలేదు. ఇక్కడ ఫ్యూజ్ కార్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు నాకు. ఒకసారి ఆఫ్ చేద్దాం. ఎందుకని మంచి బండి ఏదో ఒకటి కాలిపోయింటుంది మనిషి. ఇది ఎక్స్ట్రా ఏదో ఇచ్చింది ఆ రోజు నాకు కూడా గుర్తులేదు.
ఎలా చూడాలి వీటిని కాలిపినాయి అని. వీటిల్లోనే కాలిపింటుందని నా యొక్క ఉద్దేశం. ఏమంటారు మిత్రమా, ఇది నా వల్ల కాలేదు చేయడానికి, బ్రదర్ అయితే చెక్ చేస్తుంది. Okay sir, thank you. Thank you so much. Can you signature here sir, 1 minute? Here, this is my subscriber flag. Can you signature here? Tomorrow morning, I think I am going to 7:30 that time. Okay. I think that time you not come here, right? Okay sir, thank you. Okay, thank you. Thank you sir. Nice to meet you. Nice to meet you sir. అదే కథ. ఈ ఫీజు గారు పోయిందండి, ఫీజు గారు పోయిందండి, ఈ ఫీజు గారు వేసిండు. ఇప్పుడు సెట్ అయిపోయింది. అచ్చా ఓకే, ఎక్స్ట్రా ఓకే, ఎక్స్ట్రా ఎక్స్ట్రా దాలోజీ. इधर से वो मेरा मैकेनिक के बोलते हैं, इधर से वो एक्स्ट्रा सम वो एक्स्ट्रा इसमें होता है, इसमें होते हैं. ओके ठीक है ठीक है. सो मना मैकेनिक जी पर अनुमत अच्छे. थैंक यू. ये बोल दे इधर से वो देखे इधर से देखे. फाइनल का इधर जो सर है ఈ దెబ్బతో ఫీజు క్యారీ ఏంటండి, ఇది రెడీ చేయించాను. ఇది కొంచెం ఛార్జర్ ఓల్డ్ ఛార్జర్ నేను రెడీ చేయించాను అనమాట. బ్రదర్ అయితే చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చాలా నీట్గా సెట్ చేశాడు చూడండి. ఇది వేసిండు మనకి నీట్గా, ఇది ఇటు రాకుండా కిందికి రాకుండా మంచిగా ఐడియాతో సెట్ చేశాడనమాట. గుడ్ ఐడియా, గుడ్ బ్రదర్ దగ్గర టాలెంట్ అయితే సూపర్ టాలెంట్ బ్రో. ఉన్న దాంతోనే సెట్ చేయడం అంటే ఇదే తెలుసా, ఇలా సెట్ చేశారు. మొత్తానికి అయితే ఛార్జర్ అయితే రెడీ అయిపోయింది మనకు, ఎందుకంటే లదాఖ్ వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఛార్జింగ్ ప్రాబ్లం అయితే వస్తుంది మనకి కంటిన్యూగా. సో ఇది దెబ్బతో మనకి సెట్ అయిపోతుంది. సో అన్న చేత సిగ్నేచర్ చేస్తున్నా. నామ్ క్యాజీ ఫెసల్. ఫెసల్ ఫెసల్ రైట్. ఓ సో నిజంగా చాలా మంచిగా చేశారు ఛార్జింగ్ అయితే, అన్నీ వెరీ టాలెంట్ ఉంది బ్రదర్కి అయితే మాత్రం.